చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గోవర్ధన్ కి చేగుంట మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై జర్నలిస్టులు ఎంతో కృషి చేశారని, సీఎం కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో గుర్తు చేశారని, జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు కేటాయించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పారని, అదేవిధంగా జర్నలిస్టుల కుటుంబాల ఆరోగ్యానికి అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చూడాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డు వచ్చేలా చూడాలని, జీవో 239 రద్దు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రఘు, రాములు, రఘుపతి, రమేష్, సుధాకర్, వీరేశం, కౌండిన్య, ఎల్ఎం రవి పాల్గొన్నారు. విలేకరులందరూ ఫోటోలు దింపేటోళ్ళ మేము దింపుడు వచ్చింది. చేయగుంట మండలం సంబంధించిన జర్నలిస్ట్ యూనియన్ అందరు కలిసి వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వారందరూ కూడా వచ్చి మెమోరాండం సమర్పించినారు. కాబట్టి ఇట్టి మెమోరాండాన్ని జిల్లా కలెక్టర్ గారికి లేఖ ద్వారా పంపబడిందని తెలియజేస్తారు. విలేకరుల సంఘం పిలుపు మేరకు చేయగుంట మండల కేంద్రంలో అందరం పాత్రికేయులం కలిసి స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించాము. మా యొక్క డిమాండ్స్ను ఆ లేఖలో కూడా సమర్పించి వినియోగించుకున్నాం. గతంలో కేసీఆర్ గారు ఎన్నికల సందర్భంగా మా పాత్రికేయులకు ప్రత్యేక సంక్షేమ నిధిని మరియు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హెల్త్ సంబంధించిన హెల్త్ కార్డులు ఇచ్చి అన్ని కార్పొరేట్ సంస్థలు కూడా మంచి వైద్యము ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలను కూడా ఇంతవరకు మాకు ఎలాంటి నెరవేర్చలేదు. కాబట్టి మా యొక్క డిమాండ్స్ను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని తహసీల్దార్ వినతి పత్రం ఇచ్చి, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలంటూ ఈరోజు చేగుంట మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖమైన పాత్ర పోషించిన పాత్రికేయులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఎన్నో హామీలను ఇచ్చారు. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రముఖమైన పాత్ర పాత్రికేయులకు ఉంటుందని చెప్పడం జరిగింది. పాత్రికేయులకు ఉన్న సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామంటూ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని, హెల్త్ కార్డులను ప్రతి కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 6 ఏళ్ళు గడిచిన ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆ సమస్యల్ని పరిష్కరించకపోవడంతో రాష్ట్ర జర్నలిస్టుల సంఘం పోరుబాట పట్టింది. అందులో భాగంగానే దశలవారీగా ఈ పోరుబాటను కొనసాగించాలన్న వారి పిలుపు మేరకు ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇక ముందైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా సాగాలని కోరుకుంటూ 239 జీవోను సైతం రద్దు చేయాలన్న డిమాండ్లను పరిష్కరించాలని మరోసారి